TFC న్యూస్. ఎట్టకేలకు మహారాష్ట్ర రాజకీయానికి తెరపడినట్లయింది. గత కొన్ని రోజులుగా తమ తమ చాణక్యాన్ని ప్రదర్శించిన శివసేన బీజేపీల రాజకీయ చదరంగంలో చివరకు శివసేనదే విజయమని దాదాపు ఖాయమైంది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ తో కలిసి బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ తమ వద్ద మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారనే నమ్మకంతో ఉన్న పలానా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి షాక్ ఇచ్చారు. అయితే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాత్రం తమ నాయకుడు అజిత్ పవార్ తీసుకున్న నిర్ణయంతో తమకు సంబంధం లేదని, తమ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం ఎన్సీపీ వైపే ఉన్నారని, తాము బీజేపీకి మద్దతు ఇవ్వలేదు, శివసేన వైపే ఉన్నామని తెలిపారు. అంతేకాదు శివసేన ఎన్సీపీలు కలిసి బలపరీక్షకు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో దేవేంద్ర ఫడ్నవీస్ కు షాక్ తగిలింది. మెజారిటీకి కావాల్సిన ఎమ్మెల్యేల బలముందని చెప్పిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ చేతులెత్తేయడంతో బల నిరూపణలో ఓడిపోతామని భావించిన దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఆ తర్వాత ఫడ్నవీస్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ తో కలవడమే తాము చేసిన పొరపాటని, అసలు ఏం జరిగింది అనేది సరైన సమయంలో చెప్తానని, అంతవరకు సంయమనం పాటించాలని మీడియాను దేవేంద్ర ఫడ్నవీస్ కోరారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ మద్దతు కూడగట్టుకుని శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. మొత్తానికి గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మహారాష్ట్ర రాజకీయంలో శివసేన విజయం దాదాపు ఖాయమైనట్టే తెలుస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.